తయ్యన గుణపాఠం. ఒక చెట్టు కొమ్మ మీద రెండు కాకులు గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. కానీ అవి రెండు సంతోషంగా లేవు. ఏదో దిగులుతో జీవితాన్ని గడుపుతున్నాయి. వాటి దిగులుకు కారణం పిల్లలు పెట్టలేకపోతున్నామన్నదే. దగ్గర్లోనే ఉన్న ఒక పుట్టలోని తాచుపాము కాకులు రెండు ఆహారం కోసం వెళ్లే సమయం చూసి ఎవరూ లేని సమయంలో గూడు దగ్గరకొచ్చి అక్కడున్న గుడ్లను పగలగొట్టి తాగేసి వెళ్లేది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు జరుగుతున్నందువల్ల ఏం చేయాలో తెలియని కాకులకి నక్క గుర్తుకొచ్చింది. కాకులు రెండూ తనను వెతుక్కుంటూ వచ్చాయని తెలుసుకున్న నక్క తన గుహ నుండి బయటకు వచ్చింది. నమస్కారం. పర్వాలేదు పర్వాలేదు, ఏంటి పిల్లల్లారా, ఏంటి విషయం, కారణం లేకుండా మీరు రారే? కాకులు రెండు తమ గోడును నక్కకు చెప్పుకుని బాధపడ్డాయి. వేరే ఎక్కడైనా ఇంకో చెట్టు చూసుకుని వెళ్ళిపోదామా అనుకుంటున్నాం, మీ దగ్గర సలహా అడుగుదామని వచ్చాం. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు, తెగించి ఎదుర్కొంటేనే మంచి మార్గం లభిస్తుంది. నేను చెప్పినట్టుగా చేయండి, మీకింక శత్రువులే ఉండరు. నక్క చెప్పినట్టుగానే చేస్తామని కాకులు రెండు దృఢనిశ్చయంతో వెళ్ళిపోయాయి. మరునాడు ఆహారం కోసం వెళ్లిన మగకాకి పక్క రాజ్యంలోని యువరాణి తాను స్నానానికి వెళ్లడానికి ముందు తన ముత్యాలహారాన్ని తీసి పక్కన పెట్టడం కాకి చూసింది. కళ్ళు మూసి తెరిచేలోపు కాకి ఎగురుకుంటూ వచ్చి ఆ ముత్యాలహారాన్ని కాళ్లతో పట్టి ఎత్తుకుపోయింది. ఇది చూసిన యువరాణి అరిచింది. ఆ, నా ముత్యాలహారం, పట్టుకోండా కాకిని, వెంటాడండి, వదలకండి. ముత్యాలహారం తేకుండా ఏ సైనికుడు అంతఃపురంలోకి రాకూడదు. యువరాణి ఆజ్ఞాపించడం వల్ల సైనికులు తలా ఒక పక్కకు వెళ్లి కాకిని వెతకడం మొదలుపెట్టారు. ఎగురుకుంటూ వెళ్తున్న కాకి సరిగ్గా ఆ పాము ఉన్న పుట్టలో ఆ ముత్యాలహారాన్ని పడేసింది. ఇది చూసిన సైనికులు ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి పుట్టని తవ్వడం మొదలుపెట్టారు. లోపల ఉన్న తాచుపాము పడగెత్తి మరీ బయటకు వచ్చింది. ఇదే మంచి సమయం అనుకుని ఒక సైనికుడు కత్తిని తీసి పామును నరికి చంపాడు. ఆ తర్వాత పుట్టలోని ముత్యాలహారాన్ని తీసుకుని సైనికులు బయలుదేరారు. చెట్టు మీద నుంచి చూస్తున్న కాకులు రెండు చాలా సంతోషించాయి. ఆ తర్వాత కాకులు రెండు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలు చేసి నక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులు పొంది ఆనందంగా జీవించసాగాయి. మోసగించిన వారిని మోసంతోనే జయించాలి కనుక మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. మనము మోసగించకూడదు, ఇతరుల మోసానికి బలవ్వకూడదు. సరేనా పిల్లల్లారా? Come on, little bunnies. Give thumbs up for the video, share with your friends, and subscribe to our channel for more awesome videos.